అన్నమయ్య జిల్లా చిట్వేల్లోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలను ఉద్దేశించి రూపానందరెడ్డి ప్రసంగించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించారు. ప్రత్యేకంగా చిట్వేడి మండలము ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మొట్టమొదట చిట్వేడి మండలంలో నుంచి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అది మంచి శుభ పరిణామం. ఆ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగి 20 ఇయర్స్ తర్వాత గెలిపించడం జరిగింది. మీ ఆదర అభిమానులు, మీ అభిమానులు మీ రుణకు ఎప్పుడు జీవితంలో మర్చిపోనని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా 2 విషయాలు మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకం ఉంచి కోటూరు ఒక తెలుగుదేశం ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మన సీఎం గారికి. అదేవిధంగా నాకు ఒక మాట చెప్పడం జరిగింది మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. రూపానంద్ ఇక్కడ కోడూరు నియోజకవర్గము జనసేన కావాలని అడుగుతున్నారు. 100% తెలుగుదేశం టికెట్ ట్రై చేస్తాం మనం. ఒకవేళ పరుపట్ల జనసేన పార్టీకి టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన, జనసేన పార్టీ టికెట్ ఇచ్చిన గెలిపించే బాధ్యత నీది అని మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను ఒకే మాట చెప్పినా సార్, సార్ మీరు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా సరే, జనసేన పార్టీ టికెట్ ఇచ్చినా సరే, తప్పకుండా నా కోడూరు ప్రజల ఆశీస్సులతో తప్పకుండా గెలిపించి మీ ముందు పెడతాను సార్ అని చెప్పడం జరిగింది ఆ రోజున. అదేవిధంగా మనం అనుకున్న విధంగా జనసేనకు టికెట్ అలాట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మన దురదృష్టంతో ఒకరికి టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మన జనసేన నాయకులు అయితేనేమి, మేమందరం కలిసి పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోయి, సార్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, కోడూరు పరిస్థితి ఈ విధంగా ఉంది సార్, మీరు 60 సీట్లకి టికెట్ ఇస్తే మీరు తప్పకుండా గెలిపించి తీసుకొస్తాం సార్ అని చెప్పడం జరిగింది. సార్ ఒక అర్థగంట ఇంకొకటి చెప్పారు సార్, సార్ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు, ఆయన నన్ను నమ్మి కోడి ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్, మీరు దయచేసి మీరు కూడా నన్ను నమ్మి మీరు టికెట్ ఇస్తే 60 సీట్లకి టికెట్ ఇస్తే గెలిపించి మీ ముందు పెడతాం సార్ అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన అర్ధగంట ఆలోచన చేసి డిస్కస్ చేసుకొని ఆయన ఒకే రూపంలో అని చెప్పి 60 సీట్లకి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మాట ప్రకారం కట్టుబడి కట్టుబడి మీ అందరి ఆశీస్సులతో 60 సీట్లని గెలిపించి 20 సంవత్సరాల తర్వాత గెలిపించడం జరిగింది. మీ రుణము నా జీవితంలో ఏ రోజు మర్చిపోలేను, మర్చిపోలేను. మీకు ఏ అవసరం ఉన్నా నేను తప్పకుండా నెరవేరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.